ఎక్కడ పెట్టాలబ్బా? ఇకపైన ఈ వార్డ్రోబ్ కూడా నాకే అనమాట, ఎందుకంటే అక్కతో పాటు ఈ బట్టలన్నీ కూడా పంపించేస్తున్నాం కాబట్టి. ఇకపై ఈ వార్డ్రోబ్ నాదే, ఈ బెడ్ నాదే, ఈ ఇల్లు నాదే, ఫుడ్ కూడా నాదేనా? ఈ ఊహ ఎంత బాగుందో. ఇది ఊహ కాదు, నిజం. నిప్పులాంటి నిజం. మీకు తెలుసా, మా అక్కకి పెళ్లి ఈ జర్నీని తప్పకుండా మీరు చూడండి. నా బాధ మీరు కూడా పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఎంగేజ్మెంట్ కి ప్రిపరేషన్స్ అన్ని నాతో పాటు మీరు కూడా చూసేయండి. మా చిక్కక్క పెళ్లి కూతురాయనే, మా చిక్కి అక్క పెళ్లి కూతురాయనే. అయినా ఎంగేజ్మెంట్ కి పెళ్లికి ఎంత గ్యాప్ వస్తుందబ్బా? 1 2 3 4 అయినా ఈ పంతులు ఏంది, ఎంగేజ్మెంట్ కి పెళ్లికి ఇంత గ్యాప్ ఇచ్చిండ్రు. ఫాస్ట్ గా దుబ్బేసి పడేద్దాం అంటే ఇంత గ్యాప్ లో ఏం చేసుకోవాలి? ఎంగేజ్మెంట్ అయినా 2 డేస్ కి పెళ్లి చేస్తే ఎంత బాగుంటుండో. డాలీ డాలీ, ఏమైందిరా? ఆర్ యు ఓకే? ఆర్ యు సాడ్? నా బాధ నీకు అర్థం కాదులే వదిలే. ఓహో, నాకు అర్థమైందిరా. నువ్వేం బాధపడకు, ఒక పని చేద్దాం. నేను మా అత్త మామని ఎలాగైనా పర్మిషన్ అడిగి వీక్లీ 1 or 2 అయినా ఇంటికి వచ్చి నేను కలుస్తాను. డోంట్ వరీ. నీకు పెళ్ళి ఎందుకు చేస్తున్నావు అక్క? ఈ ఇంట్లో నుంచి పంపిద్దామనేదా? మళ్ళీ వస్తా అంటావేంది నువ్వు? జోకులు వేసుకుంటా. ఇంకెలా అనాలి అక్క, ఇప్పటిదాకా నా వెనకాలనే ఉంది, చాలదా? నీకు వెళ్ళిపోవడమే కదా కావాలి. నేను 20 ఏళ్ల నుంచి నాతోనే అంటుకొని ఉంటున్నావు కదా అక్క, అందుకనే ఇప్పటి నుంచి నాకు ఫ్రీడమ్ వచ్చింది. నువ్వు వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోతే నువ్వు ఎంత టార్చర్ అనుభవిస్తావో నీకు తెలుస్తుందే. తెలుస్తుంది. ఫస్ట్ నువ్వు ఎంతసేపు ఇడ కూర్చున్నావు కదా, ఇదే టార్చర్ గా ఉంది. ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉందో. అది గాయస్ సంగతి. మొత్తానికి మా అక్క పెళ్లి సెట్ అయింది. ఎంగేజ్మెంట్ కి పెళ్లికి కొంచెం గ్యాప్ ఉందని బాధ ఉన్నా, పోనీలే, ఎంగేజ్మెంట్ అయిపోతే అదొక ఇంటికి అయిపోతుంది కదా అన్న సంతోషం ఉంది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కి చాలా పనులున్నాయి బాబాయ్. అక్కకి శారీస్ కొనాలి, రింగ్స్ కొనాలి, ఇప్పుడే కార్డ్ సెలెక్ట్ చేయాలి, అండ్ పూల పనులు కాబట్టి పూలని పనులని డెకరేట్ చేయాలి. అక్క నుంచి ఫ్రీడమ్ పొందాలి కదా. ఓకే, బాధ ఉంది కానీ ఇవన్నీ చేస్తూ సంతోషాన్ని మీరు కూడా చూడాలని ఈ బ్లాగ్ చేసిన తప్పకుండా ఏ సెగ్మెంట్ కూడా మిస్ అవ్వకుండా వీడియోని చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? పదండి వెళ్దాం. సో ఇప్పుడు మా ప్లాన్స్ ఏంటంటే, ఇప్పుడు టాటూ స్టూడియోకి వెళ్ళి ఎంగేజ్మెంట్కి సో నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ మా నాకు కాబోయే హస్బెండ్ ఏం ప్లాన్ చేస్తున్నా అనమాట టాటూ వేయించుకోవడానికి రింగ్ ఫింగర్కి. అదనమాట మ్యాటర్. ఇప్పుడు మనం ఏమైంది, ఈ ముఖానికి ఎప్పుడన్నా డోలీ అండ్ ప్రేమతో నా పేరు వేయించుకున్నావు అక్క? అంటే అడుగుతున్నా అంటే లైక్ వాళ్ళకు కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. చిన్నప్పటి నుంచి పెరిగి 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 ఇంకా పెరుగుతూనే ఉన్నావు. నేను వేయించుకుంటే నీకు ఓకేనా? డాలీ అని కూడా వేయించుకుంటా. ఇక్కడ వేయించుకో అక్క. ఓకేనా? ఓకే, అబ్జెక్ట్ చేయదు. నిజం, నువ్వు వేయించుకుంటా అంటే నేను నిజంగా వెయిట్ చేసా. సో ఈ ఫింగర్ కి పేరుతో పాటు నేను నా చెల్లి డాలీ పేరు కూడా టాటూ వేయించుకుంటానమాట. లిటరల్లీ నేనైతే అస్సలు నమ్మట్లేరు. మీరు నమ్ముతున్నారా నాకు తెలీదు. అంటే లైక్ నేను కూడా వెయిట్ చేస్తున్నా. మనం టాటూ స్టూడియోలో కలుద్దాం. చిన్న లెటర్ కి అంత ఊరాక్షన్ లేదు. నేమ్ మొత్తం రావట్లేదని కొంచెం డిసప్పాయింట్ అవుతున్నా అక్క, బట్ ఓకే, అట్లీస్ట్ లెటర్ తో అయినా. మ్యూజిక్ అది
మా అక్క థీమ్ ఏంటంటే ఫెయిల్ ఇద్దరికి రావాలి. ఇందాక లెటర్ రాయించుకుందంట మా అక్క, ఇప్పుడు మా బావగారి పేరు రాయించుకుంటుందంట. ఆ పేరుని మీరు కూడా చూడాలనుకుంటున్నారా? జస్ట్ వెయిట్ ఓకే. ఇంత నొప్పి పెట్టుకుని అవసరమా అక్క అని నేను అనుకుంటుండొచ్చు, కానీ ఇంకా మా అక్క ప్రేమకి అవసరమే. మరి డాలీ ప్రేమకి ఏం కావాలో? మా ఫ్రెండ్స్ కి ఈ ఫోటో చూపించబోతున్నాను. ఈ ఫోటో చూపించి చెప్తాను న్యూస్, చూద్దాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. లెట్స్ సీ. ఇది ఒకసారి డిజైన్ ఎలా ఉంది చెప్పు. మా తల్లి, అమ్మ తల్లి. అరే ఏడుస్తున్నావు, అవుతున్నావారా? ఇది ఇది ఏంటిది చిక్కి? అంటారా షాక్ అంటారు ఏదో వేస్ట్ మేల. ఓ మై గాడ్ అనుకున్న నేను, నాకు డౌట్ వచ్చినప్పుడే తెలిసి అమ్మ దొంగదానా. సీరియస్లీ, అరే ఇది ఎప్పుడు జరిగిందిరా? ఏ నిజమా? చాలా షాక్లు వస్తుంది. ఫస్ట్ నుంచి కట్టేసినావు అన్నమాట. బాగుంది కదా రియాక్షన్? మాకే మాట్లాడే ఇద్దరు ముగ్గురు అనుకున్నట్టు ఫారెన్ వీడియోస్ లో పెళ్లి అంటే రియాక్ట్ అవుతారు కదా. మా ఈ జర్నీని మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడకండి, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు మేము చేసిన కంటెంట్ వరకు మీరు చూసారు, బట్ ఇప్పుడు మేము యాక్చువల్గా ఇంట్లో ఎలా ఉంటాం అనేది రియాలిటీ షో లాగా రియల్గా కనిపిస్తాం కాబట్టి అసలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ చాలా పనులు ఉన్నాయి, అవి తర్వాత నువ్వు వాడుకో, నేనే చేస్తా. డాలీ చేస్తుంది, అది కవర్ చేస్తుంది. చూడండి డాలీ శ్రమకి, పట్టుదలకి, వర్క్ కి మీరు లైక్ చేయండి. నెక్స్ట్ షాపింగ్ కి వెళ్తాము విత్ రైట్ కవర్. పనులేమో ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కటి కూడా సరిగ్గా అయిపోవట్లేదు. ఏంటి చూస్తున్నారు? అనుకున్నట్టే అయింది. ఈ అక్కతో పెట్టుకుంటే ఇంతే అవుతుందని చెప్పానా, అదే అయింది. రేపు ఎంగేజ్మెంట్, అసలు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాక్ అవ్వలేదు. ఇవన్నీ చూసుకొని ఆమెతో తిరిగి ఇవన్నీ ఎప్పుడు ప్యాక్ చేస్తా, ఎప్పుడు కడుకుంటా, ఫేస్ నాశనం అయిపోతారు. ఓకే, డెకరేషన్కి ప్యాకింగ్కి సంబంధించిన అన్నీ ఆర్డర్ పెట్టుకొని ఇవ్వండి. కొన్ని బూస్టర్ ఐడియాలో తెచ్చుకొని చాలా కష్టపడ్డాని. రేపే ఎంగేజ్మెంట్, ఎప్పుడు ప్యాక్ చేస్తాను ఏంటో నాకు తెలియదు. కానీ సరే ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ ప్యాకింగ్ చేయడం నా ఒక్కదానికి కాదనే, మా పిన్నిని, మా చెల్లెల్ని, మా మర్దల్ని అందరిని పిలిచినా ఇంకా వస్తలేరు. వాళ్ళు వస్తే వాళ్ళ తాట తీయాలి ఫస్ట్. కార్ సౌండ్ వచ్చింది. అరే కూపర్ వాడిని పట్టించుకోకండి, వాడు కూడా నాలానే ఏం తెలియక పెరిగినోడు, అలా తిరుగుతూ ఉంటాడు. ఓకే, నాకు అవసరమా? నాకు అవసరమైందంతా ప్యాకింగ్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు నేను ఇవన్నీ పెట్టుకోవడం? ఒక్కడు కూపర్ ప్లీజ్ రా, నేను కెమెరాలో పడినివ్వరా కొంచెం. ఏదో చేస్తుందని అనుకుంటున్నారు కదా, నాకు అర్థం కాదు కానీ ట్రై చేస్తున్నా. అందుకని మా తమ్ముళ్ళని కూడా తెలుసుకున్నాను. చెప్తే వేస్తాం, ఏం చేయాలక్క? ముందు డబ్బలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, ఒక్కొక్క రకం పండ్లు ఒక్కొక్క దాంట్లో పెట్టుండి. లేదంటే ఫోన్ తీసుకొని యూట్యూబ్ ఓపెన్ చేసి డెకరేషన్, హౌ టు డూ డెకరేషన్ అని కొడితే కొన్ని వీడియోస్ వస్తాయి, అవి చూసి. సరే సరే అర్థమైంది.
నాకు ఎన్నే పనులు చేయకున్న పర్లేదు బుద్ధి తక్కువ అప్పటి నుంచి మీ వాళ్ళు ఒకటే చేసిన మీరు లేకపోయినంత ఒక పదనే చేసింది కదా. నేను ఏం చేసినా తెలుసా, మార్నింగ్ కటింగ్ అయ్యి మనకు ఉన్న ఒక హెయిర్ కట్ అనమాట, అదన్నా చేయించుకుందాం చేంజ్ అవుతుంది చేసా అనుకున్నాం, మొత్తం డోపర్ చేసి పంపించింది. నువ్వు డోపరేగా పార్టీలా చెప్తుంటారు. అరే చేయరా మాటలాపి, హెల్ప్ చేస్తా. ఏం చేస్తాం, హెల్ప్ హెల్ప్ స్పెల్లింగ్ తెలుసా? హాయ్ గాయ్స్, సో నా ఎంగేజ్మెంట్ కి నేను నా ఎంగేజ్మెంట్ కి నేనే చేసుకుంటున్నా అని అని వద్దు తల్లి నీకో దండం పో. గైస్ మాకు హెల్ప్ చేయడానికి వచ్చేసారు మై మామయ్య అండ్ ఫ్యామిలీ, పిన్ని అండ్ ఫ్యామిలీ, ఎవ్రీబడి ఇస్ హియర్ విత్ పిల్లలు, కానీ చాలా లేట్గా వచ్చారు. అక్క అప్పటి నుంచి తప్పు ప్యాక్ చేసింది, ఇదంతా ఇప్పుడు ఇవ్వాలి, ఇప్పి దీంతో కవర్ చేసి చెయ్యాలి. అందుకని అక్క పక్కన ఉన్నప్పుడు చేస్తే కొంచెం ఇందాక ఏదన్నా బుద్ధి తక్కువ అయ్యి నీకు హెల్ప్ చేసిన సంథింగ్ నీకు నిజంగా బుద్ధి తక్కువ. ఒకటి చెప్పాలా గైస్, అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతాయి, మిస్టేక్స్ నుంచే కదా మనం నేర్చుకోవాలి. అది ఈమెకు కూడా తెలీదు, మా అత్త వచ్చి చెప్పింది, అందుకనే మా అక్క గుర్తొచ్చింది. థ్యాంక్ యూ అత్తయ్య. అంటే డెకరేషన్ అవన్నీ మేము చేసాం, ఎవరు ఈ 1, 2, 3, 4, 5 బాబాయ్ ఓకే కష్టపడుతున్నాడు, కానీ ఈ పర్సన్ మాత్రం ఈ పెళ్లి కూతురు మాత్రం ఇప్పుడు వచ్చి కూర్చొని ఏదో అన్ని చేసిన అన్నట్టు అలసిపోయిన మొహం పెడుతుంది. మీరు మాత్రం అస్సలు నమ్మొద్దు, మా ప్రియ ఇక్కడ కనిపిస్తుంది కదా తింటుంది. ఇవన్నీ అయిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. అండ్ నేను పెళ్లి కూతురుని కాబట్టి రేపు వెలిగిపోవాలి కాబట్టి నేను రెస్ట్ తీసుకుంటాను, వీళ్ళు మిగతా చూసుకుంటాను. నువ్వు రెస్టే తీసుకో, మార్నింగ్ నుంచి రెస్ట్ తీసుకుంటున్నా. మా ఫ్రెండ్ కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. కొంచెమా, అందరం కష్టపడుతున్నాం ఎక్సెప్ట్ పెళ్లి కూతురు. ఊరికే అన్నా అయ్యో మా ఫ్రెండ్ సీరియస్ గా తీసుకుంటాడు. మా ఫ్రెండ్ ఇంటికి డెకరేషన్ అవుతుంది, ఆ డెకర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను అయిపోయిన తర్వాత, అస్సలు మిస్ అవ్వకండి. అది కథ. సో ఇలా కొన్ని ప్యాక్ అయ్యాయి, ఇంకొన్ని ఉన్నాయి, అవి చేసేస్తే అయిపోద్ది. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి అని నాకు తెలీదు, నేను ఇప్పుడే వచ్చాను. మా బాబాయ్ చాలా కష్టపడుతున్నారు కానీ ఒక మిస్టేక్ చేశాడు. ఏంటంటే మా బాబాయ్ పిస్తా దారి తప్పింది, మా బాబాయ్ పిస్తా దారి తప్పింది. ఇందులో పిస్తా ఎందుకు కిస్మిస్ లో ఉంది? ఇంకా ఎట్లా తీస్తావు బాబాయ్, కట్టేదు. సో కష్టపడి నేను నా టీం కలిసి అదేమంటారు సాధించాము. ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి, కానీ అంతలోపే మా అక్క పడుకుంటానంటే అక్క నేను చేసిన కష్టాన్ని ఒక్కసారి జనాల చూయించు అని చెప్పేసి బాగా కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మొక్కి 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 తీసుకొని వచ్చాను అనమాట. ఇట్స్ ఓకే. ఎందుకు నేను తీసుకొని వచ్చానంటే నేను ఇవన్నీ చేశాను అని దానికి తెలియాలి. తెలియాలంటే నేను ఉండాలి, చూయించాలి, పక్కన ఆమెని రప్పించాను గైస్. సో చాలా బాగా ప్యాక్ చేశారు, వెరీ నైస్ టిపికల్. సో అండ్ అవి గిఫ్ట్స్. సో ఫైనల్లీ ఇట్స్ డన్, డెకరేషన్ కూడా ఒకసారి చూద్దాము. కమ్ అండ్ ఈ డెకరేషన్ తో పాటు బ్యాంక్వెట్ హాల్లో కూడా డెకరేషన్ జరుగుతుంది. సో రేపు ఎంగేజ్మెంట్ వీడియోస్ అన్నీ
కవర్ చేసి చూపిస్తాను. అంటిల్ దెన్ వెయిట్ చేయండి. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అన్ని చేసుకోవాలి. ఓకేనా? హే గాయ్స్, హాయ్. సో ఈరోజు నా ఎంగేజ్మెంట్, పెళ్ళి అంటున్నాను, నా ఎంగేజ్మెంట్. సో రెడీ అవుతున్నాను అనమాట. డాలీ ఆల్రెడీ రెడీ అయిపోయింది, నేను కొంచెం లేట్. రేఖ గారు నాకు మేకప్ చేస్తున్నారు, భానుగారు నాకు హెయిర్ స్టైల్ చేస్తున్నారు. సో ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను, చూడండి. సో గైస్, ఇట్స్ ఆల్ డన్. సో స్టిక్కర్ పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. స్టిక్కర్ పెట్టుకున్నాక మళ్ళీ కనిపిస్తాను, నా జుట్టు చూసుకోండి అప్పుడు వరకు. ఛాన్స్ రాయ్, అలా చూడండి. ఆవిడది ఇంకా కాలేదు. హాయ్ గైస్, ఎలా ఉంది నా అవుట్ఫిట్ అండ్ నా మేకప్? బాగుంది కదా? సో ఆవిడ డ్రెస్ చూసారు కదా, కస్టమైజ్ చేసి వేయించుకుంది అనమాట. నాకు సెలెక్షన్ ఇట్లా చేసింది, నాకు దాన్ని నచ్చింది, దానికి నాది నచ్చింది. సిస్టర్ ఇది అదే సెలెక్ట్ చేసింది మరి, కానీ నచ్చలేదంటాడు. కూపి హాయ్ చెప్పు అందరికి, అందరికి హాయ్ చెప్పు. మా కూపి బాబు ఈరోజు సూపర్ మ్యాన్ లాగా ఈ డ్రెస్సింగ్ వేసుకున్నాడు. హీ సో క్యూట్ కదా. నా మేకప్ని నాకుతున్నాడు, వాడికి కూడా మేకప్ కావాలంట. పెళ్లి కూతురుతో కూపర్ పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారు, రిసీవ్ చేసుకుంటాము. బన్నీ ఎక్కడని డౌట్ రావచ్చు, బన్నీ ఇప్పుడు స్నానంకి వెళ్ళాడు. ఆడ ఎంగేజ్మెంట్ అయ్యాక ఆయన కల్పిస్తాను, ఎందుకంటే ఆడ అప్పుడే వస్తారు బయట. సో ఈరోజు ఎంగేజ్మెంట్ అనమాట. సో ఎంగేజ్మెంట్కి అందరూ వెయిట్ చేస్తున్నారా? మా అక్క చాలా అందంగా రెడీ అయింది. అండ్ ముందు నేను ఎందుకు రెడీ అయినా అంటే, ఎంగేజ్మెంట్లో ఏమేమి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ చూపించాలి కాబట్టి ఫస్ట్ నేను రెడీ అయ్యి తర్వాత మా అక్కను రెడీ అవ్వమన్నా. కమ్ కమ్ కమ్. మెయిన్లీ ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళు ఫస్ట్ ఇంటికి వస్తున్నారనమాట. మా బావగారిని, మా బావగారు వాళ్ళ ఫ్యామిలీని మేము మర్యాదలు చేస్తూ వాళ్ళ దగ్గర మార్క్స్ కట్టేస్తాం. రండి రండి. ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయింది, పెళ్లి కొడుకు వచ్చేసారు, పెళ్లి కూతుర్ని తీసుకొని వస్తున్నారు. వెయిట్ చేసి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఓకేనా? ఇక్కడైతే అన్ని ప్రూఫ్స్ రెడీ అయ్యాయి, డోంట్ మిస్ ద ఎండ్. ఓకే, ఇట్స్ గోయింగ్ వెల్. సో ఇంకా రింగ్ పెట్టుకోవడం పెండింగ్ ఉంది, అదొకటి అయిపోతే ఇప్పుడు నేను ఇన్వైట్ చేస్తాను మా ఫియాన్స్ని. హిస్ మై ఫియాన్స్ వసు గారు, మీట్ వసు గారు. వసు గారు ఆడియన్స్కి నమస్కారం. బ్లెస్ చేయండి మమ్మల్ని లైక్. జరుగుతుంది మా అక్క ఎంగేజ్మెంట్. ఇక్కడంతా మా మామయ్య గారు వాళ్ళు, అక్కడ మా మమ్మీ డాడీ తరపున వాళ్ళు అందరూ కూర్చున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సోలో వాక్ అంట. సరే, మేము సపరేట్గా మా వ్లాగ్లో కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ మేము పెళ్లి కొడుకుకి ఇచ్చే గిఫ్ట్.
నౌ ఐఎమ్ గోయింగ్ టు సర్ప్రైజ్ హిమ్ విత్ టాటూ రింగ్ పెట్టేటప్పుడు. సో రియాక్షన్ చూడండి. ఓకే, షీఈస్ తోడు పెళ్లి కూతురు మిన్ను. హాయ్ చెప్ మిన్ను. బేసికలీ నన్ను మర్చిపోయారు, సడన్గా చూసి అర్రే ఈ మొక్కతుంది కదా అని నన్ను లాస్ట్కి పిలిచారు. ఇట్స్ ఓకే, మీకు కూడా నేను రావడం ఇంట్రెస్ట్ లేదు, నాకు అర్థమైంది, కానీ ఇక పెట్టక తప్పదు కదా. మా అక్కని తీసుకెళ్తున్నందుకు నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. జాగ్రత్త బావగారు, మీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది. ఏంటి పంతులు గారు ఇంత లేట్ చేస్తారు, మా అక్క బావగారిని అంత వెయిట్ చేయిస్తున్నారు. నమస్కారం అమ్మ. Thanks for watching our video. Please do like, share, comment and subscribe to our channel.